ఏపీ బాటల యుద్ధం ఎప్పుడు ఢిల్లీకి చేరింది. అధికార పార్టీ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు పోటాపోటీగా ఏపీలో మాటల యుద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. నువ్వు విమర్శిస్తే నేను వీధికి లాగుతాని. ఈ రెండు పార్టీలు ఇక్కడ వీధి పోరాటాలు చేసుకున్నాయి. ఇంతకీ గంజాయి తోటలకు సంబంధించిన వివాదంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు చేసిన వ్యాఖ్యలతో పుట్టిన వివాదం చంద్రబాబు దీక్షల వరకు సాగింది. ఇప్పుడు ఢిల్లీకి ఎగబాకుతుంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ చెబుతోంది. అంతేకాదు, గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు జరగటం లేదని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే దీనికి కేంద్రం అనుమతిస్తుందా, రాష్ట్రపతి అనుమతిస్తాడా అనే విషయాలను పక్కన పెట్టి ఖచ్చితంగా చంద్రబాబు టూర్పై ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అంటే చంద్రబాబు వంటి దూరదృష్టి ఉన్న నాయకుడు కాబట్టి ఢిల్లీకి వెళ్తే ఖచ్చితంగా ఇంకేదైనా కూడా ఆయన మేనేజ్ చేసే అవకాశం ఉంటుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు వైసీపీ నాయకులు కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ బృందం ఢిల్లీకి బయలుదేరిన నేపథ్యంలో వైసీపీ బృందం ఎలాంటి అపాయింట్మెంట్లు లేకపోయినా ముందస్తుగా ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవడం గమనార్థం. చంద్రబాబు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రెడీ చేసుకున్నట్లు వైసీపీ నుంచి తెలుస్తోంది. ఢిల్లీలో చంద్రబాబును మరింత డైల్యూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయసాయిరెడ్డి ఇటీవల చెప్పారు. అదే సమయంలో గతంలో అమిత్ షా పై రాళ్లేయించిన ఘటన, మోడీని తిట్టిపోసిన ఘటన వంటివి వైసీపీ నేతలు ప్రయోగిస్తున్నారు. సో ఇటు టీడీపీ అటు వైసీపీలు ఏపీలో పోటాపోటీగా దీక్షలు ధర్నాలు చేసుకున్న వైనం కాదని, ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు సాగి వచ్చే ఢిల్లీలోని పంచాయతీ పెట్టుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు రెడీ అవుతున్నారు. అయితే దీనిని వైసీపీ ప్రముఖంగా చూపించాలని భావిస్తుంది. ఎందుకంటే బీజేపీకి మమతాకు కేజ్రీవాల్ కు పడదు కాబట్టి చంద్రబాబును ఆ విధంగా కూడా డైల్యూట్ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఢిల్లీలో వైసీపీ టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నాయనే చర్చ మాత్రం జోరుగా సాగుతుండటం గమనార్థం. ఇక ఇదిలా ఉంటే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీకి వెళ్లటం చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోలేనా? ఇప్పుడిదే అంశం పార్టీలోనే చర్చ జరుగుతుంది. టీడీపీ నేత పట్టాభి సీఎం ను పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టారు. దాంతో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వెంటనే మరుసటి రోజు చంద్రబాబు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ఫెయిల్ అయింది. దాంతో వెంటనే 36 గంటల దీక్ష చేశారు. సోమవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన దగ్గర నుండి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్లను పదే పదే చేస్తున్నారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది. ఎందుకంటే తమ పార్టీ ఆఫీసులపై ఎందుకు దాడి జరిగిందనే విషయాన్ని తన మద్దతు మీడియాలో ఎక్కడా కనబడకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకనే టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిందని మాత్రమే మొదటి నుండి సదరు మీడియా హైలైట్ చేస్తుంది. రాష్ట్రం వరకు చంద్రబాబు అండ్ కో ఏం మాట్లాడినా లాజిక్ లతో సంబంధం లేకుండా అచ్చేసే మీడియా ఉంది కాబట్టి పరాలేదు. అదే ఢిల్లీకి వెళ్తే సీన్ మొత్తం రివర్స్ అవ్వడం ఖాయం. ఇప్పుడు రాష్ట్రపతితో భేటీలో చంద్రబాబు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగినట్లు చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ నేతలు ఎందుకు దాడి చేశారని రాష్ట్రపతి అడిగితే చంద్రబాబు ఏమని సమాధానం చెప్తారు? రాష్ట్రంలో చెప్పినట్లు నోటికొచ్చినట్లు చెప్పేందుకు లేదు. ఎందుకంటే ఏపీలో ఏం జరిగింది, ఏం జరగబోతుందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు రాష్ట్రపతి. ఎందుకంటే ఆయన కూడా పూర్తి స్థాయి పొలిటిషియన్. ఆయనకు కూడా రాజకీయాలు బాగానే తెలుసు. దాడుల విషయంలో రాష్ట్రపతి గవర్నర్ డీజీపీలను అడిగితే ఏం జరిగిందనే విషయాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తారు. దాడులకు మూల కారణమైన పట్టాభి వీడియోలను కూడా పంపుతారు. అలాగే నరేంద్ర మోడీనో లేకపోతే అమిత్ షాతోనో భేటీ అయితే అక్కడ కూడా అదే విషయం చర్చకు వస్తుంది. ఇప్పుడు వాళ్ల ప్రశ్నలకు చంద్రబాబు ఏమని సమాధానం చెప్తారు? చంద్రబాబు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేసేంత అమాయకులు వాళ్ళిద్దరు. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ముందు కేబినెట్ లో చర్చ జరగాలి. ఆ తర్వాత హోంశాఖ రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మళ్లీ కేబినెట్ సమావేశంలో చర్చించి తర్వాత రాష్ట్రపతికి సిఫారసు చేయాలి. అంటే రాష్ట్రపతి పాలన విధించడం దాదాపు జరిగే పని కాదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించేంత పరిస్థితులు అసలు ఏపీలో లేనే లేవు. రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జాతీయ పార్టీకి వివరిస్తారు కదా. ఈ మొత్తం మీద చంద్రబాబు గమనించాల్సిందేంటంటే బోసడీకే అనే పదానికి అర్థం రాష్ట్రపతి నరేంద్ర మోడీ అమిత్ షాకు తెలియకుండానే ఉంటుందా? జగన్మోహన్ రెడ్డిని పట్టాభి తిట్టిన వీడియోలు చూసిన తర్వాత వాళ్లు చంద్రబాబు మాటలను పట్టించుకుంటారా? పోనీ ఢిల్లీలో మీడియాను కలిసినప్పుడే హిందీ జర్నలిస్టులు చంద్రబాబును పట్టాభి వీడియోల గురించి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తారు? సో జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబు అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అనుమానంగా ఉంది. చూద్దాం ఢిల్లీ పర్యటనలో ఏం జరుగుతుందో.